హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా నిన్న కువైట్ నుంచి ఇండియాకి వెళ్లాల్సినటువంటి రెండు ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని తన క్యాన్సిల్ చేశారు అయితే క్యాన్సిల్ చేసినటువంటి టికెట్ల కోసం అని చెప్పేసి ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఆ డేట్ మార్చేస్తారు అలాగే పీసీఆర్ టెస్ట్కి సంబంధించినటువంటి ఫ్రీ కూపన్ కూడా ఇస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఇవాళ ఎయిర్ ఇండియా వాళ్ళు మరికొన్ని ని క్యాన్సిల్ చేస్తున్నట్టు వాళ్ళు షెడ్యూల్ తనకి విడుదల చేయడం జరిగింది అందులో ఏ ఫ్లైట్స్ ఏ తారీఖున క్యాన్సిల్ చేస్తారనే గురించి కూడా మనం చెప్పుకుందాం ఎవరైతే ఈ డేట్లో మీరు టికెట్లు బుక్ చేసుకోమంటే వారు మీరు ఎక్కడైతే టికెట్ బుక్ చేసుకుంటారు ఆ ట్రావెల్స్ వల్ల కానీ లేదంటే ఎయిర్ ఇండియా కనుక వెళ్ళినట్టయితే మీరు ఆ డేట్ అనేది మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి లేదంటే మీరు అమౌంట్ అయినా సరే రిఫండ్కి మీరు అప్లై చేసుకోవచ్చు సో అది మనం ఫ్లైట్స్ ఏ డేట్న ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి అనేటువంటి మనం చూసుకుందాం అవన్నీ ఎయిర్ ఇండియా మాత్రమే ఫస్ట్ ఫ్లైట్ వచ్చి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్లాల్సినటువంటి ఫ్లైటు కువైట్ నుంచి ఢిల్లీకి దాన్ని క్యాన్సిల్ చేశారు అలాగే మే మూడో తారీఖున కువైట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఫ్లైట్ అది వయ వచ్చి తిరుచిరాపల్లి కువైట్ నుంచి తిరుచిరాపల్లి అక్కడి నుంచి చెన్నై వెళుతుంది ఆ ఫ్లైట్ గడ క్యాన్సిల్ చేయడం జరిగింది మే మూడో తారీఖుది అలాగే మే నాలుగో తారీఖున కువైట్ నుంచి వయా గోవా మీదుగా ముంబై వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ గడ క్యాన్సిల్ అయింది అంటే కువైట్ నుంచి గోవా వెళ్ళి అక్కడి నుంచి ముంబై వెళ్తుంది అది కూడా క్యాన్సిల్ అయ్యింది అలాగే మే నాలుగో తారీఖు అదే రోజున కువైట్ నుంచి డైరెక్ట్ ఢిల్లీకి కూడా ఒక ఫ్లైట్ ఉంది దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే మే ఆరో తారీఖు ఇది వచ్చి కువైట్ నుంచి హైదరాబాద్కి అయితే మధ్యలో వచ్చి తిరుచిరాపల్లి మీదుగా వెళ్తుంది అనమాట అంటే వైయా తిరుచిరాపల్లి కువైట్ టు తిరుచిరాపల్లి అక్కడ నుంచి హైదరాబాద్ సో ఈ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఏడవ తారీఖు మే ఏడో తారీఖున కువైట్ నుంచి ఢిల్లీకి అయితే వైయా వచ్చి లక్నో ఓకేనా కువైట్ నుంచి లక్నో మీదుగా ఢిల్లీ వెళ్తుంది ఈ ఫ్లైట్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నెక్స్ట్ మంత్ మూడో తారీఖు నెక్స్ట్ మంత్ నాలుగు నెక్స్ట్ మంత్ నాలుగు తారీఖున మళ్ళీ ఇంకొక ఫ్లైట్ ఉంది అలాగే ఆరో తారీఖున ఏడో తారీఖున ఈ ఫ్లైట్ అనేది కనుక కువైట్ నుంచి వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ మాత్రమే వీటిని క్యాన్సిల్ చేయడం జరిగింది ఒకవేళ ఆ డేట్లో ఆ ఫ్లైట్స్ దగ్గర మీరు కనుక టికెట్లు బుక్ చేసుకుని ఉంటే మీరు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో ఆ ట్రావెల్స్ కానీ లేదంటే ఎయిర్ ఇండియా ఆఫీస్కి కానీ వెళ్ళినట్టయితే మీరు టికెట్లు డేట్ మార్చుకోవడం కానీ లేదంటే రిఫండ్ కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా రెండో దశ వ్యాప్తి అయితే చాలా వేగంగా ఉంది అలాగే ఈ జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ కరోనా వ్యాప్తి అనేటువంటిది ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి ఈ జీసీసీ కంట్రీస్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు ఈ జీసీసీ కంట్రీస్ అన్నింటిలో కలిపి సుమారుగా ఒక ఎనిమిది వందల ముప్పై రెండు మంది చనిపోయినట్టు చెప్తున్నారు అయితే ఏ దేశంలో ఎంతమంది చనిపోయారని మనం చూసుకున్నట్టయితే కువైట్ వచ్చి మూడో స్థానంలో ఉంది అది మనం మొదటి స్థానంలో అయితే కనుక ఓమన్ ఉంది ఓమన్లో ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ కరోనా కారణంగా ఒక రెండు వందల అరవై మంది చనిపోవడం జరిగింది దాని తర్వాత స్థానాలు అంటే రెండో స్థానంలో వచ్చి సౌదీ అరేబియా ఉంది ఒకటో తారీఖు నుంచి ఒక ఇరవై మూడో తారీఖు వరకు రెండు వందల రెండు మంది చనిపోవడం జరిగింది నెక్స్ట్ మూడో ప్లేస్లో వచ్చి కువైట్ ఉంది నూట ఎనభై మూడు మంది చనిపోయారు నాలుగో స్థానంలో వచ్చి కతార్ ఉంది నూట పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది అలాగే బెహరైన్లో తొంభై ఆరు మంది అలాగే చివరి ప్లేస్లో వచ్చి యూఏఈ అంటే దుబాయ్ ఉంది దుబాయ్లో ఒక అరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది సో మొత్తం మీద ఈ జీసీసీ కంట్రీస్లోనే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు సుమారుగా ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఈ కరోనా కారణంగా చనిపోయినట్టు అధికారులు తెలపడం జరిగింది కువైట్లో ప్రస్తుతానికి ఒక మిలియన్కు పైగా అంటే పది లక్షల మందికి పైగా కరోనా టీకాలు అందించడం జరిగింది ఇంకా చాలా మందికి చాలా త్వరగా కరోనా టీకాలు అందించడానికి అయితే ఆరోగ్య శాఖ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రంజాన్ మాసం ముగిసిన తర్వాత కువైట్లో అతిపెద్ద బ్రిడ్జ్ అయినటువంటి జాబరి బ్రిడ్జి పైన కూడా ఈ కరోనా వ్యాక్సిన్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయబోతున్నారు ఈ ఇక్కడ కనుక స్టార్ట్ చేసినట్టు అయితే కువైట్లోనే అతిపెద్ద వ్యాక్సిన్ సెంటర్గా ఇది రాబో కాబోతుంది అంటే డ్రైవ్ త్రూ అనమాట వెహికల్స్లో వెళ్తూనే వ్యాక్సిన్ తీసుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అక్కడ కనుక ఈ విధంగా స్టార్ట్ చేసినట్టు కువైట్ కువైట్లో చాలా వేగంగా అందరికీ కరోనా టీకాలు అందించడానికి అవకాశం కుదురుతుంది మన భారతదేశంలో ఈ కరోనా యొక్క రెండో దేశ వ్యాప్తి అయితే కనుక చాలా వేగంగా ఉంది చాలా చోట్ల ఈ పేషెంట్స్ని పెట్టడానికి బెడ్లు కూడా సరిపోవట్లేదు అలాగే కొన్ని ప్రదేశాల్లో అయితే సరైనటువంటి ఆక్సిజన్ అందుకు కొంతమంది చనిపోవడం కూడా జరుగుతోంది అయితే మన ప్రభుత్వం మాత్రం అందరికీ మేము చేయగలం చేయగలమని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రపంచంలోని చాలా అయితే కనుక మన భారతదేశాన్ని హెల్ప్ చేయడానికి ముందుకు అయితే వస్తున్నారు అమెరికా బ్రిటన్ సింగపూర్ ఆఖరికి చైనా పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మన భారతదేశాన్ని హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాయి ఆల్రెడీ అమెరికా నుంచి అయితే కనుక ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాన్సన్ట్రేట్ ఆక్సిజన్ అయితే వాళ్ళు ఆల్రెడీ పంపించడం జరిగింది సింగపూర్ నుంచి కూడా మన దేశానికి పంపించారు అలాగే దుబాయ్ నుంచి కూడా రావడం జరుగుతుంది ఇలాగ చాలా దేశాలు అయితే కనుక మన దేశాన్ని హెల్ప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ప్రపంచం మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా నుంచి మనం బయటపడాలంటే మనకు ఉన్నటువంటి మార్గాలు అయితే కనుక వ్యాక్సిన్ తీసుకోవడం అనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు కదా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అది తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే వ్యాక్సిన్కి రిజిస్టర్ అయితే కనుక చేసుకోండి వ్యాక్సిన్ తీసుకోండి అది చాలా మంచిది ఎందుకంటే అది పూర్తిగా కరోనా నుంచి మనల్ని కాపాడలేకపోయినా సరే కొంతవరకు ఆ కరోనా వచ్చినా సరే మనల్ని తట్టుకునేలాగా చేస్తుంది అలాగే మనకి సీరియస్ అవ్వకుండా చూస్తుంది అనమాట వచ్చినా సరే తొందరగా తగ్గిపోతుంది మనం చనిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి ఓకేనా అంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే నాకు ఇంకా కరోనా రాదు నేను ఇంకా సేఫ్ అయితే కాదు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వస్తుంది రాదని చెప్పట్లేదు కాకపోతే వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ వచ్చినా రికవరీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి తీసుకోండి అయితే ఇక్కడ మీరందరూ కొన్ని విషయాలు అయితే ఇంకా గుర్తుపెట్టుకోవాలి మీకు ముఖ్యంగా ఒక రెండు పాయింట్లు చెప్తాను అవి తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి అది ఏమిటంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కరోనా కారణంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే జనరల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం హాస్పిటల్కి వెళ్తే చూడడానికి గవర్నమెంట్ ఏదైనా ఉంది హాస్పిటల్లో చూస్తారు అక్కడ వరకు బాగానే ఉంది అయితే హాస్పిటల్ వరకు మనకి ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళకుండానే మనం మన జాగ్రత్తగా ఉన్నట్టయితే మనం రికవరీ అవ్వచ్చు కదా కాబట్టి దానికి కొన్ని మనం జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే దాని నుంచి మనం బయటపడవచ్చు ఒకటి ఫస్ట్ది వచ్చి మనం ధైర్యంగా ఉండాలి భయపడకూడదు మనం భయపడకుండా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది స్టెబిలిటీగా ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తగ్గదు అలాగే ఉంటుంది దానివల్ల మనం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి శక్తి మన బాడీకి ఉంటుంది ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో అప్పుడు బయట నుంచి బ్యాక్టీరియా లాంటి అలాగే వైరస్లు లాంటివి మన బాడీలో ఈజీగా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కానీ భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఒకవేళ మనకి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా సరే కరోనా నేను ఏమీ చేయలేదు అన్నటువంటి ధైర్యంతో ఉన్నట్టయితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే మనకి అది తొందరగానే తగ్గిపోతుంది సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి మన భారతదేశంలో చాలా ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా అయితే ప్రపంచం మొత్తం మీద పోల్చుకున్నట్టయితే మిగతా దేశాల్లో ఏదైతే కరోనా కేసులు నమోదవుతున్నాయో అక్కడ ఉన్నటువంటి డెత్ రేట్ చూడండి మన భారతదేశంలో డెత్ రేట్ చూడండి మన భారతదేశంలో నమోదవుతున్నటువంటి కేసులు ఎక్కువగా ఉన్నా సరే మరణాలు చాలా తక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే అంటే మన దేశంలో అవి మనకు ఎక్కువగా అనిపించవచ్చు కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే కొత్త కేసులతో పోల్చుకుంటే నమోదైనటువంటి కేసులతో పోల్చుకుంటే మరణించిన వారి సంఖ్య అయితే కనుక చాలా తక్కువగా ఉంది తక్కువ రేట్ అది సో మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు అమెరికా చూసుకోండి అక్కడ ఎంతమంది చనిపోయారు అనేటువంటి లెక్క ఏంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం జనాభా అంతా అందులో ఎంతమంది కరోనా వచ్చింది ఎంతమంది చనిపోయారు అలాగే మన భారతదేశం ఉన్నటువంటి మొత్తం జనాభా అంతా అందులో ఎంతమంది కరోనా వచ్చింది ఎంతమంది చనిపోయారు ఆ విధంగా చూసుకుంటే మన దేశంలో డెత్ రేట్ అనేది చాలా తక్కువ దానికి రీజన్స్ అయితే కనుక ఒకటి వచ్చి మన ఆహారంలోనే ఉంది మన భారతీయులు తీసుకున్నటువంటి ఆహారంలో రోగ శక్తిని పెంచేటువంటి ఆహారం చాలా ఎక్కువగా ఉంది సో ఇమ్యూనిటీ పవర్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మన జీన్స్లో కూడా ఉంది మన భారతీయులందరిలోనూ ఏదైనా వస్తే తట్టుకోగలిగినటువంటి జీన్స్ అయితే మన బాడీలో ఉంది కాబట్టి భారతీయులకి అది అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వట్లేదు అయినా సరే వాళ్ళు కోలుకోవడానికి అయితే చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కానీ ఇంతమంది చనిపోతున్నారు కదంటే అది జనరల్గా ఒకటి రెండు చోట్ల ఇమ్యూనిటీ పవర్ కొద్దిగా తక్కువ ఉంటుంది వాళ్ళు కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా అనారోగ్యాలు వాళ్ళకు ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తుంటాయి కానీ మొత్తం మీద మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే కేసు బై కేసు చూడకండి ఓవరాల్గా అందరితో కలిపి చూసుకున్నట్టయితే మన భారతీయులకి డెత్ రేటు చాలా తక్కువగా ఉంది సో మనం హాస్పిటల్కి వెళ్ళకుండానే మనం రికవర్ చేసుకోవడానికి అయితే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా వచ్చి ఆహార అలవాట్లు ఆహార పలవాట్లు అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం ఉండాలి అలాగని నేను నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా చాలా కాస్ట్లీ ఫుడ్లు తినాల్సిన అవసరం లేదు మనం జనరల్గా మనం ఇంట్లో ఏదైతే కూరలు తింటామో అదే కూరలు తినండి దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెల్లవారితో చలిదనం అనేటువంటిది తినండి అలాగే మధ్యాహ్నం కూడా మజ్జిగతోటి లేదంటే పెరుగుతోటి అన్నం తినండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనందరికీ జీర్ణాశయంలో మన కడుపులో ప్రోబయాటిక్స్ అనేసి ఉంటాయి అంటే ఈ ప్రోబయోటిక్స్ అనేటువంటిది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి అనమాట బాడీలో బాడీలో ఇమ్యూనిటీ పవర్ మనకి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి అనేసి అంటే తప్పనిసరిగా ప్రోబయోటిక్స్ అనేటువంటిది ఉండాలి ఆ ప్రోబయాటిక్స్ మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఇలాంటి పెరుగు మజ్జిగు ఉంటుంది కదా ఇందులోనేటువంటి బ్యాక్టీరియాల వల్ల లభిస్తుంది సో మన పెద్దలు దీనివల్లనే పాతకాలం నుంచి కూడా చూడండి మనం తెల్లవారితో చల్దనం తింటాం చల్దనం అంటే ఏం తింటాం రాత్రి ఉన్నటువంటి అన్నాన్ని తెల్లవారికి వాళ్ళు అలాగే పెట్టుకొని దాంట్లో మనం కానీ పెరుగు కానీ వేసుకొని దాంట్లో మనం ఉప్పు అది వేసి కలుపుకొని తింటాం అయితే దాంట్లో నంజుకోవడానికి ఎరగట్లు పచ్చిమిరకాయ ఎలా తింటారు అది వేరే తల తర్వాత సంగతి మీద మనం చేస్తుంది ఏంటంటే అక్కడ మజ్జిగ్ కానీ పెరుగు కానీ ఇరవై నాలుగు గంటల పాటు మనం అలాగే పులసబెట్టి పెట్టి దాని తర్వాత మనం దాన్ని అన్నంలో కలుపుకొని తినాల్సి ఉంటుంది దీన్ని చల్దన్నము అనేసి అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు సర్ది చలిదన్నం ఇలాగ నైట్ అన్నం రాత్రి మేలు అన్నం దాంట్లో మనం ఈ పెరుగు వేసుకుని తినడం అనమాట సో మొత్తం ఏంటంటే ఈ పెరుగు అనేటువంటిది బయట దొరికే దొరికేటటువంటి పెరుగు కాదు మనం ఇంట్లో తోడబెట్టుకున్నటువంటి పెరుగు అనమాట ఓకేనా అది కొద్దిగా పులసాలి అది ఇరవై నాలుగు గంటల పాటు మనం కానీ పెట్టినట్టయితే అది పులుస్తుంది పులిసినప్పుడు దాంట్లో ఒక బ్యాక్టీరియా వస్తుంది ఆ బ్యాక్టీరియా అనేటువంటిది మనకు ఎంతో ఉపయోగం చేస్తుంది సో పాతకాలం నుంచి చలిదన్నం తినడం వల్లనే మన వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటికీ కొన్ని దేశాలైతే కనుక భారతీయులు చలిదండం తినడం వల్ల వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే దాని గురించి వాళ్ళు ఇప్పటికీ సైంటిస్టులుగా తల బుర్రలు బద్ద కొట్టుకుని వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు వీళ్ళకి ఈ శక్తి ఎలా వచ్చింది వీళ్ళకి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఎలా వచ్చింది అనే దాని గురించి అర్థం కావట్లేదు వాళ్ళకి వాళ్ళు చివరికి కొంతమంది సైంటిస్టులు తేల్చింది ఏంటంటే భారతీయులు తీసుకుంటే ఆహారంలోనే అది ఉంది సో ఈ చలిదండం అంటే దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అది ఇప్పుడు కనుక్కున్నారు సైంటిస్టులు కానీ మన భారతీయులు పురాతన కాలం నుంచి ఎప్పుడో కనుక్కోవడం జరిగింది కాబట్టి మన ఆహార అలవాట్లో ప్రతిరోజు ఉదయం పూట మనం చల్లదన్నం తింటున్నాం అది మీకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చల్దన్నం మీకు అలవాటు ఉంటే తినండి లేదంటే మూడు పూట్ల మీరు పెరుగనం తినడానికి అయితే కనుక ట్రై చేయండి పెరుగనం అంటే బయట దొరికేటువంటి పెరుగు కాదు మీరు ఇంట్లో తోడబెట్టుకోండి ఇంట్లో తోడబెట్టువంటి పెరుగు పులసాలు ఇరవై నాలుగు గంటల పాటు పులసాలు అది సో అప్పుడు మాత్రమే తినండి ఆ విధంగా మూడు పూటలు కనుక తిన్నట్టయితే మన బాడీలో ఆటోమేటిక్గా ఈ ప్రోబయోటిక్స్ అనేటువంటి పెరుగుతాయి ప్రోబయోటిక్స్ పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరిగినప్పుడు బయట నుంచి మన బాడీలోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఎదుర్కోవడానికి అయితే కనుక ఉపయోగపడతాయి కాబట్టి పెరిగినంతనండి అలాగే ఈ మంచి ఆహారం అంటే డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు ఫ్రూట్స్ కానీ అలాగే విటమిన్ సి జింకు మల్టీ విటమిన్ ఇలాంటి మీరు ఎప్పటికప్పుడు మీ బాడీలు కరెక్ట్గా ఉన్నాయా లేదంటే చూసుకుంటూ ఇలాంటి ఆహారం కానీ తీసుకున్నట్టయితే మనం దీని నుంచి మనం కాపాడుకోవచ్చు అలాగే కొంతమంది అనుకోవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం కదండి వ్యాక్సిన్ వల్ల మనకు పూర్తిగా నుంచి సేఫ్టీ ఉంటుందని చెప్పేసి ఫ్రెండ్స్ వ్యాక్సిన్ వల్ల దీని వల్ల దీని నుంచి పూర్తిగా సేఫ్టీ ఉంటుందంటే అది మనకి ఒక టెంపరవరీ మాత్రమే అది ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఒక రోబోట్ ఉంటుంది ఆ రోబోట్కి మనకి ఏదైనా ప్రోగ్రామ్ ఫిల్ చేసి పెడితే మనం ఏ చెప్తే అది మాత్రమే చేస్తుంది తప్ప వేరే పని చేయలేదు అది ఓకేనా అదే మనకు హ్యూమన్ మైండ్ అనుకోండి అప్పటికప్పుడు ఆలోచనలు తీసుకుని ఏ విధంగా అయినా సరే ఫైట్ చేయగలదు సేమ్ అదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ అంటే ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మన యాంటీబాడీస్ ఉంటాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి కణాలకు ఉంటుంది అన్నమాట అది సో అవి బయట నుండి వచ్చినప్పుడు ఇవి వాటితో ఫైట్ చేయగలరు ఇప్పుడు కరోనా వైరస్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పుడు అది ఏ విధంగా అయితే రూపం ఉంటుందో దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్కి ఉంటాయి కాకపోతే కొంతమందిలో అవి స్ట్రాంగ్గా ఉంటాయి కొంతమందికి వీక్గా ఉంటుంది సో ఇప్పుడు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఏంటంటే ఈ విధంగా వచ్చినటువంటి కరోనా వైరస్ ఏదో ఉందో దాన్ని తట్టుకోవడానికి వ్యాక్సిన్ ఇస్తున్నారు అంటే ఇది ఆ విధమైనటువంటి వైరస్ వచ్చినప్పుడు మాత్రమే అది ఫైట్ చేయగలదు ఒకవేళ ఆ వైరస్ కనుక రూపం మార్చి వేరే రూపంలో వచ్చిందనుకోండి ఇది ఫైట్ చేయలేదు ఓకేనా అదే మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనుకోండి అది ఏ విధంగా వచ్చినా సరే ఇది ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది ఆటోమేటిక్గా ఇది కూడా అది ఏ విధంగా అయితే రూపాంతరం చెందుతుందో మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ కూడా ఆ విధంగా రూపాంతరం చెందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన బాడీలో మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలంటే మనం మెడిటేషన్ ఫస్ట్ మనం ఏకాగ్రతగా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి భయపడకూడదు నెక్స్ట్ మంచి ఫుడ్ తీసుకోండి అలాగే వీలైతే మీకు మల్టీ విటమిన్ విటమిన్ సి జింక్ ఇలాంటివి మీరు తీసుకొని డైలీ ఒకటి చొప్పున కనుక వాడినట్టు అయితే కనుక మీరు తొందరగా ఈ ఇమ్యూనిటీ పవర్ అంటే ఇంకా పెంచుకోవచ్చు అలాగే ఇలాంటి వాటి నుంచి మనం కాపాడుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మనం ఈ పనులు కనుక చేసినట్టయితే అప్పుడు మనం ఈ సెకండ్ స్టేజ్ అంటే ఈ కరోనా వల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళేటువంటి స్టేజ్ రాకుండా ఉండడానికి మనం చూసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ చేసినా కూడా మనకు వచ్చిందంటే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా తొందరగా రికార్డ్ అవడానికి అవకాశాలు ఉంటాయి అక్కడ మళ్ళీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు వ్యాక్సిన్ ఇవన్నీ ఉంటాయి సో అంతవరకు మనం వెళ్ళకుండా ముందు ఇది చేసుకున్నట్టయితే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే ఇంకా వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి గడ పాటించండి ఇది నేను చెప్తున్న మాటలే కాదు ఇవి మన సైంటిస్టులు కానీ మన పెద్దలు కానీ మన పాతకాలం నుంచి ఎప్పటి నుంచో ఆచరిస్తున్నటువంటి ఈ అలవాట్లు ఇవి కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ కాలాంతరంగా మన వాళ్ళైతే ఇంకా కొన్ని కొత్త అలవాట్లకి అలవాటు పడి ఈ ఆహారపు అలవాట్లన్నీ మార్చి మర్చిపోతున్నారు తర్వాత ఇడ్లీలని దోశలని పూరీలని ఇలాగ మారిపోతున్నారు తప్పితే పాతకాలంలో చూడండి చల్దనం తినేటువంటి వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఎలాంటి హెల్త్ కూడా రాలేదు మళ్ళీ ఇప్పుడు కొంతమంది అయితే దీనిపైన సైంటిస్టులు ప్రయోగాలు చేసి చల్దనం చాలా బెస్ట్ అని చెప్తున్నారు సో కూడా మన వాళ్ళు చాలామంది ఫాలో అవ్వడం జరుగుతుంది సో మీరు కూడా నైట్ ఏదైతే అన్నం ఉంటుందో అది తెల్లవారితో దాంట్లో కొద్దిగా మీరు పెరిగే వేసి పెట్టండి మజ్జిగి కానీ పెరుగు కానీ తెల్లవారితో అది బాగా పులుస్తుంది దాంట్లో మీరు కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసుకొని కలుపుకొని తినండి మీకు నంజు కావాలంటే ఇంక ఊరగాయ కానీ అలాగే ఎర్రగడ్డ కానీ పచ్చిమిరకాయ కానీ ఇలాంటి నుంచి తినచ్చు ఇది మన దేశంలోనే కాదు చాలా కూడా దీన్ని ఆచరిస్తున్నారు అంటే తింటున్నారు సో లేదా తినడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మీరు ధైర్యంగా కనుక ఉన్నట్టు దీని నుంచి మనం తొందరగా బయటపడచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పదహారుకు సంబంధించినటువంటి చివరలేటి కారు ఇది బండి మంచి కండిషన్లో ఉందంట దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళి కార్ చూసి తీసుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతను సబ్స్క్రైబరే కాదు మనకి మంచి ఫ్రెండ్ ఇతను సో ఇతను ఒక కార్గోలో పని చేస్తున్నారు జనరల్గా మనం ఇంటికి సామాన్లు పంపించుకోవడానికి కార్గో ఉంటుంది కదా ఎయిర్ కార్గో కానీ సి కార్గో కానీ దాంట్లో పనిచేస్తున్నారు ఇది ఒక మంచి కార్గో సంస్థ ఇది ఇందులో ఇతనికి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎవరైనా సరే ఇంటికి సామాన్లు పంపించుకోవాలి అనుకుంటే ఎయిర్ కార్గో కానీ సి కార్గో కానీ ఈ కార్గోని అయితే మీరు నమ్మొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను కూడా ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నాను సో ఈ కార్గో ద్వారా మీరు పంపించుకున్నట్టయితే మీ సామాన్లు గడి సేఫ్గా ఇంటికి చేరుకుంటాయి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో రేట్లు అయితే కనుక మీరు నేను డిస్ప్లే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఏరిగ్గా పంపించాలి మీకు ఏ కార్గో కావాలి సి కార్గోనా ఎయిర్ కార్గోనా అలాగే ఎయిర్ కార్గోలో మళ్ళీ ఎక్స్ప్రెస్ అనేసి ఉంటుంది సో ఇలాంటి ఏది కావాలనేది మాట్లాడుకొని మీరు సామాన్లు పంపించుకోవడానికి అయితే కనుక ట్రై చేయొచ్చు ఓకేనా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై ఆరు రూపాయల ముప్పై పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల నలభై ఆరు రూపాయలుగా ఉంది కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్సైంజ్ సెంటర్కి సంబంధించినటువంటి ఇరవై నాలుగు గంటల కాల్ సెంటర్ అయితే అందుబాటులో ఉంటుంది కాకపోతే ప్రస్తుతానికి ఈ కరోనా కారణంగా ఇప్పుడున్నటువంటి ఈ కర్ఫ్యూ కారణంగా అది తలవారితో ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు అందుబాటులో ఉంటుంది సో మీకు ఆల్ముల్లాసేంజ్ సెంటర్ సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఆ కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కానీ అప్లికేషన్ ద్వారా మీరు ఇరవై నాలుగు గంటల సమయాల్లో ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల ఏడు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల మూడు వందల తొంభై మూడు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఈ బంగారం అలాగే ఎక్స్చేంజ్ సంబంధించిన ధరలు అలాగే మన భారతదేశం సంబంధించిన బంగారం వెండి ధరలు అయితే నాకు నాకు సంబంధించిన ఇంకొక ఛానల్లో నేను అప్డేట్స్ చేయడం జరుగుతుంది ఆ ఛానల్ సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే వీడియో చివర్ లాగా ఇస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందుతుంటాయి ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఎంఓహెచ్ వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కువైట్ మొత్తం మీద ఒక పదిహేను వందల ఐదు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది చేరుకుంది ఇందులో ఒక పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నిన్న సుమారుగా ఒక పద్నాలుగు వందల నలభై ఒక మంది వ్యాధి నుంచి కోలుకోవడం తోటి మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల యాభై వేల డెబ్బై నాలుగు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఒక ఐదుగురు చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదిహేను వందల పదహారుకి చేరుకుంది ఇవాళ రిపోర్ట్ అయినక రాత్రి పదకొండు పైన రిపోర్ట్ విడుదలవుతుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో కమ్యూనిటీ బార్లో పెడతాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టు మన భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాల కనుక ఇవాళ రిపోర్ట్ విడుదల ఉంది కానీ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకైతే రెండు వే రెండు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కొత్త కరోనా కేసుల మొదటంగా ఒక పద్నాలుగు వందల తొంభై ఒక్క మంది అయితే ఇప్పటివరకు ఈ వేళ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది అది మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశం మొత్తం మీద నిన్న మూడు లక్షల యాభై వేల అయితే దాటడం జరిగింది మూడు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు కొత్త కరోనా కేసులు నమోదై అలాగే ఒక రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అయితే కనుక ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అలాగే నిన్న ఈ కరోనా నుంచి సుమారుగా రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది అయితే కనుక ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది సో డెత్ రేట్ ఏ చూడండి మన భారతదేశంలో మొత్తం నమోదైనటువంటి కేసులు చూడండి ఒక కోటి డెబ్బై మూడు లక్షలు కానీ చనిపోయినైతే ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే చాలా తక్కువ ఉంది రేటు సో డెత్ రేట్ తక్కువగా ఉంది ఎందుకంటే మొత్తం కేసులతో పోల్చుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒకటే చూసుకున్నాం అనుకోండి ఎక్కువ అనిపిస్తుంది కానీ నమోదైనటువంటి కేసులతో పోల్చుకుంటే తక్కువే కాబట్టి ఇవిగా ఇంకా తగ్గాలంటే మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మన భారతదేశం మొత్తం మీద ఈ కరోనా టీకాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా ఒక పద్నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి అయితే ఈ కరోనా వ్యాక్సిన్స్ అందించడం జరిగింది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది వేల ఏడు వందల కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఉత్తరప్రదేశ్లో ముప్పై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి తమిళనాడులో పదిహేను వేల ఆరు వందల ఎనభై నాలుగు అలాగే వెస్ట్ బెంగాల్లో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రెండు అలాగే రాజస్థాన్లో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసులు చొప్పున నమోదై అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య పది లక్షల నలభై మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి చేరుకుంది ఇందులో ఒక తొంభై ఐదు వేల నూట ముప్పై ఒక్క మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొమ్మిది లక్షల నలభై వేల ఐదు వందల డెబ్బై నాలుగు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక యాభై ఒక్క మంది వ్యాధి కారణంగా తోటి మొత్తం చనిపిన వారి సంఖ్య ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరుకు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరకు గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదు కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు వందల రెండు కేసులు నమోదై అలాగే చిత్తూరు జిల్లాలో ఎనిమిది వందల అరవై గుంటూరులో ఒక వెయ్యి నలభై ఎనిమిది పశ్చిమగోదావరిలో నూట పద్దెనిమిది అనంతపురంలో మూడు వందల తొంభై ఐదు నెల్లూరులో పదిహేను వందల తొంభై రెండు విశాఖపట్నంలో ఒక వెయ్యి ముప్పై కర్నూలులో ఆరు వందల ఇరవై తొమ్మిది ప్రకాశంలో ఐదు వందల ఇరవై రెండు శ్రీకాకుళంలో తొమ్మిది వందల ఆరు కడపలో నాలుగు వందల ఎనభై మూడు కృష్ణాలో మూడు వందల పది అలాగే విజయనగరంలో ఆరు వందల పదహారు కేసులు చొప్పున నమోదు జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల ఐదు వందల యాభై ఒక కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య నాలుగు లక్షల పదిహేడు వందల ఎనభై మూడుకి చేరుకుంది ఇందులో అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక మూడు వేల ఎనిమిది వందల నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక నలభై మూడు మంది వ్యాధికారంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య రెండు వేల నలభై రెండుకు చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పద్నాలుగు కోట్ల ఎనభై ఒక లక్షల కేసుల మోదకంగా అందులో ఒక పన్నెండు కోట్ల అరవై ఒక లక్షల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక ముప్పై ఒక లక్షల ఇరవై ఏడు వేల మంది అయితే వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఏడు లక్షల ఇరవై ఏడు వేల కేసుల మొదలంగా అందులో అమెరికాలో ముప్పై నాలుగు వేల కేసులు భారతదేశంలో మూడు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల కేసులు బ్రెజిల్లో ముప్పై రెండు వేలు ఫ్రాన్స్లో ఇరవై నాలుగు వేలు టర్కీలో ముప్పై ఎనిమిది వేలు అలాగే జర్మనీలో పన్నెండు వేల కేసులు చొప్పున నమోదు జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వ్యాకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వ్యాకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు ఒకరు వచ్చి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఇంకొకరు వచ్చి వంట కోసం అని చెప్పేసి కావాలంటున్నారు జీతం కూడా క్లీనింగ్ అయితే కనుక రెండు వందల ముప్పై నాలుగు అలాగే వంట మనిషికి అయితే రెండు వందల యాభై నాలుగు అంటున్నారు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలని చెప్తున్నారు టీషర్ట్ల పైన పెయింటింగ్ వేడింగ్ కోసం అని చెప్పేసి మంచి ఫోటో తెలిసినటువంటి వ్యక్తి ఒకరు కావాలని చెప్తున్నారు సో మీలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు మంచి జీతాలు ఉంటాయంట ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాలింటిలో పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దోహాయి రేట్ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాలింటిలో పని చేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ అలాగే వంట కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఇస్తారంటే అలాగే చిన్న ఫ్యామిలీ అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నంబర్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం కింద ఒక కోయిటి వాళ్ళలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు చాలా చిన్న ఫ్యామిలీ అని చెప్తున్నారు అలాగే అకామా మార్చుకొని నూట అరవై నాలుగు జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నంబర్ నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొ వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మీకు డిస్ప్లే ఒక ఫోటో కనిపిస్తుంది కదా అలాంటి ఫిక్స్ చేయడం కోసం చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు అంటే ఒక కోయిట్ అతను తరపున పని చేయాల్సి ఉంటుంది ఇతని దగ్గర వస్తువులు ఉంటాయి ఎవరిని ఆర్డర్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేసి రావాల్సి ఉంటుంది సో మంచి జీతాలు ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఒక హౌస్ బాయ్ పని కావాలని చెప్తున్నారు ఇతనికి ఇంగ్లీష్ కూడా చాలా బాగోవచ్చని చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఇంగ్లీష్ వచ్చినటువంటి హౌస్ బాయ్ కావాలని మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను గడ హౌస్ బాయ్ పని కావాలని చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హౌస్ బాయ్ కానీ దివానీలో పనిచేయడం కానీ ఏదైనా వర్క్ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఒక కొత్త డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు అది కూడా ఖతార్ దేశానికి కావాలంట సో ఖతార్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నా సరే లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖతార్లో ఉంటే కనుక కొత్త వీసా ఓటి ఇండియా అతను కావాలని చెప్తున్నారు అతనికి ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏదైనా తెలిసి ఉంటే కనుక అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో షేక్ షహీర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది బొల్లి నిషాంత్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది డి హనీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అప్సానా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది పూజ హాసిని శ్రీ ఇవాళ పన్నెండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది పి యాశిక ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరితో పాటుగా కార్తీక్ మూడో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్